कामारेड्डिलोनी गार्डन जिला न्याय सेवा अधिकारी संस्थ आध्वर्यंलो अक्टोबर 2 నుండి నవంబర్ 14 వరకు పాన్ ఇండియా అవగాహన విస్తరణ కార్యక్రమం నవంబర్ 8 నుండి 14 వరకు న్యాయ సేవల వారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ నిజామాబాద్ జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి విక్రమ్ హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి విక్రమ్, కామారెడ్డి ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ కోర్ట్ స్వాతి మురారి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బిక్షపతి సురేందర్ రెడ్డి, డిఎస్పి సోమనాథం, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి ప్రజ్వల్ల చేసి మాట్లాడారు. నాకు అమ్మ తర్వాత డిఎస్పి వచ్చిన తర్వాత నేను వ్యక్తిగతంగా కలదాం అనుకుంటే ఇది కరోనా వచ్చింది తర్వాత రేపు మాఫ్ అనుకుంటుందని చెప్పేటట్టు చెప్పి అయిపోయింది. బాల అసోసియేషన్ అధ్యక్షుడు పుష్పతి గారికి అలాగే వేదికపై ఉన్న ఇతర అధికారులందరికీ ముఖ్యంగా మా అధిక న్యాయవాదుల మిత్రులకు, పిఎల్బి సభ్యులకు, అలాగే పత్రికా మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ పేరు పేరున్న అందరి మీద ఆ నమస్కారంజల్లో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇప్పుడు మేడం వచ్చింది డిస్ట్రిక్ట్ ప్రొడక్షన్ ఆఫీసర్. ఒకసారి నిలబడండి డిస్ట్రిక్ట్ మా జైలు ప్రొడక్షన్ ఆఫీసర్ని సపరేట్గా ఏబీఎస్ ఫీల్ ఉన్నాము వాళ్ళు అక్కడ పోయి మాట్లాడుకోవడం కూడా అక్కడ కూడా ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. టూ పార్టీస్ రెస్పాండింగ్ టు సర్వే వారు అగ్రి అవ్వలేదు అనుకున్నప్పుడు తన కోరిక మేరకు నాకు పోలీస్ సపోర్ట్ కావాలి, నేను ఇంకేదైనా ఎఫ్ఐఆర్ కానీ డిఐఆర్ కానీ వేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మేము ఖచ్చితంగా ఎస్పి మేడం గారి దృష్టిలో చర్చించి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయించే సపోర్ట్ కూడా చేస్తాం. ముఖ్యంగా ఎవరెవరికి తనకు కంపెన్సేషన్ ఎవరు అర్హతలో ఎంత ఇస్తారో కంపెన్సేషన్ అనే విషయం పైన ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచడం జరిగింది. ఈ యొక్క విక్టిమ్ కంపెన్సేషన్ స్కీమ్ గురించి తెలియపరచడానికి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు పాన్ ఇండియా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అక్టోబర్ 2 నుంచి రేపు 14 వరకు జరపమని మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందు సందర్భంగానే ఈ యొక్క విక్టిమ్ కంపెన్సేషన్ స్కీమ్ ఈరోజు ఇక్కడ మెగా క్యాంప్ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది.